విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని 50 సంవత్సరాలుగా అంటే నేను చిన్ననాటి నుండి ఈ స్లోగన్ మనం వింటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారని విని అమెరికాలో నేను ఉండి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళి నేను పోరాటం ఆరంభించాను. ఆ తర్వాత అనేక మంది పోరాటం కోర్టుల్లో కూడా ఫైల్ చేశారు. యాక్టర్ శివాజీ 2 సంవత్సరాల క్రిందట నాతో మాట్లాడాడు. అలాగే ఆదినారాయణ గారు, రాజశేఖర్ గారు, పేర్లన్నీ మర్చిపోయాను. స్టీల్ ప్లాంట్ అఖిల పక్ష నాయకులందరితో నేను టచ్లో ఉన్నాను. అమరణ నిరాహార దీక్ష దీని విషయం ఢిల్లీలో నేను చేయడం మీకు తెలుసు. మినిస్టర్ గారు వచ్చారు. ఏ మినిస్టర్ గారు? పరుషోత్తం రూపాల గారు, అమిత్ షా గురువు గారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్. నిన్న నేను మరలా రాత్రి ఆయనతో మాట్లాడాను. నేను ఇప్పుడు కోరేది ఏంటంటే సిపిఐ, సిపిఎం, టీడీపీ, వైఎస్ఆర్సిపి నేతలందరినీ, జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు, మనం అందరం కలిసి పోరాడితే బాగుంటుంది. కానీ నేను వచ్చే సోమవారం అనగా 24వ తారీఖుని ఉదయం 11 గంటలకు స్టీల్ ప్లాంట్ ముందున్న కూర్మన్నపాలెం సెంటర్కి నేను వస్తున్నాను. ఈ 15 మంది నాయకుల్ని అక్కడికి రమ్మంటున్నాను. మీరు చేయవలసింది ఒకటే, ఒక లెటర్ జేడి లక్ష్మీనారాయణ గారు నిన్న మీరు 1000 కోట్లు ఇస్తే బాగుంటుందండి, తెస్తే 4000 కోట్లని. నేను 1 డేలో తేలానండి, 2 డేస్. ఒక 1 మంత్ లోపునే తీసుకొచ్చి 4 కోట్లు ఇవ్వాలంటే 3 మీరు చేయాలి. అఖిలపక్ష నాయకులు ఒక లెటర్ సంతకం పెట్టమని 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. ఆదినారాయణ గారిని, ఈ దాసరి గారిని, రాజశేఖర్ గారిని, ఆ సంతకం మీరు పెట్టడం అంతే, ఒక లెటర్. నేనేం చేస్తాను, అది సెంట్రల్ మినిస్టర్ మోదీ గారిని, రూపాల గారిని, అమిత్ షా గారిని కలుస్తాం. వీలైతే మీరు కూడా వచ్చి కలుద్దురు. జేడి లక్ష్మీనారాయణ గారిని, యాక్టర్ శివాజీని ఆల్రెడీ పరిచయం చేశారు. 2 ఇయర్స్ బ్యాక్ ఆయన కలిశారు. మూడో విషయం ఏమిటంటే ఎఫ్డీ అప్రూవల్ తీసుకున్న తర్వాత నేను వెంటనే అమెరికా వెళ్ళి ఒక 1 వీక్ 2 వీక్స్ లోపుని గవర్నమెంట్ ఛానల్ ద్వారా వారు ఏ అకౌంట్కి పంపించమంటే ఆ అకౌంట్ 4 నెలలకి మనం ఆ ట్యాక్స్ ఏదో పే చేయాలో అది పే చేసి స్టీల్ ప్లాంట్ మనది మనం కాపాడుకుందాం, లేదా మన స్టీల్ ప్లాంట్ మనకు ఉండదు. 3.5 లక్షల కోట్లు విలువైన ఈ స్టీల్ ప్లాంట్ని 3000 కోట్లకో 5000 కోట్లకో అమ్మేస్తున్నారనే 42000 కోట్లు నేను ఆఫర్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి మనం చేద్దాం కనుక అందరూ వస్తారు. ఎందుకు నేను వైజాగ్ ఈ వారం అంతా ఉన్నాను? ప్రజాశాంతి పార్టీ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు మేఘాలయ ప్రక్కన డాక్టర్ ఫంక్షన్ హాల్ ఉంది కదా నా పేరుతో, ఆ మేఘాలయ హోటల్ ప్రక్కన, ఆసిల్మేట్ ప్రక్కన ఉదయం 10 గంటలకు పార్టీలో చేరుదామన్న కార్యకర్తలు మీరు రండి. స్టీల్ ప్లాంట్ అన్నది అందరం కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.